పాలేరు ఉప ఎన్నిక సంబంధించి రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఉప ఎన్నిక సంబంధించి అధికార పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రెండు ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో విజయం కోసం హోరాహోరీగా పోరాడిన నేపథ్యంలో రేపు ఉదయం ఈ కౌంటింగ్ ప్రారంభం కానుంది. దాదాపుగా మొత్తం కూడా పోలింగ్ జరిగిన బాక్సులు ఈవీఎంల బాక్సులను కూడా ఖమ్మం నగరంలోని మార్కెట్ యార్డుకి తరలించారు. ఈ మార్కెట్ యార్డులో ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అయితే రేపు ఉదయం 7 గంటలకి మార్కెట్ యార్డులో కౌంటింగ్ ప్రారంభం కానందువల్ల ఈ కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా మొత్తం కూడా 14 టేబుల్ చేశారు. ఈ 14 టేబుల్స్లో 18 రౌండ్లలో పూర్తిగా ఫలితాన్ని వెల్లడించనున్నారు. మొత్తం కూడా 18 రౌండ్లలో ఈ కౌంటింగ్ సంబంధించిన లెక్కింపు ప్రక్రియ జరగనుంది. అయితే రేపు ఉదయం 7 గంటలకి ప్రక్రియ జరగడం ప్రారంభం కానున్న నేపథ్యంలో దాదాపుగా 8 గంటల నుంచి లెక్కింపు పూర్తి స్థాయిలో లెక్కింపుకి రావచ్చు. దాదాపుగా 2 గంటల్లో అంటే ఈవీఎం ప్రక్రియ ద్వారా ఈవీఎంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓట్లు పడిన నేపథ్యంలో ఇది తొందరగా ఫలితాలు వస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇది దాదాపు 2 గంటల్లోనే ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద పాలేరు నియోజకవర్గంలో 1,90,351 ఓటర్లు ఉండగా ఇందులో 1,70,800 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇందులో మహిళలు 86,499 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుగా 84,301 పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4 మండలాలు ఉండగా ఈ 4 మండలాల్లో అంటే ప్రచారాన్ని మాత్రం హోరాహోరీగా కొనసాగించిన పరిస్థితి. అధికార పార్టీ గత ఎన్నికల్లో కేవలం 4,000 ఓట్లు టీఆర్ఎస్కు వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అధికార పార్టీ బలపడుతూ వస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. జిల్లాలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలైతుంది, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలైతుంది. ఈ రెండిట్లో అధికార పార్టీ తన పట్టును నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో కూడా అంటే ప్రతిపక్ష పార్టీలకి డిపాజిట్ దక్కకుండా అత్యధిక ఓట్లను సంపాదించుకోవడం కోసం అధికార పార్టీ పూర్తి స్థాయిలో తమకున్న అన్ని హంగులను ఉపయోగించుకున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. దాదాపుగా క్యాబినెట్ అవుతుంది, ఎమ్మెల్యేలు అవుతుంది, మొత్తం కూడా తన మంత్రివర్గం దగ్గర నుంచి అందరూ కూడా ఈ పాలేరు నియోజకవర్గం కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి. అయితే మొట్టమొదటి నుంచి కూడా పాలేరు నియోజకవర్గం వచ్చేసరికి ఈ పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్కు మొట్టమొదటి నుంచి పట్టు ఉన్న పరిస్థితి. 13 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 10 సార్లు కాంగ్రెస్ గెలిగా కేవలం 2 సార్లు సిపిఎం, 1 సారి సిపిఐ అంటే గెలుపొందిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ పాలేరు నియోజకవర్గం కైవసం చేసుకోవడం కోసం అధికార పార్టీ బాగా ప్రయత్నం చేసిన నేపథ్యంలో తిరుమలాయపాలెం మీద అధికార పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో అక్కడ 90% ఓటింగ్ పోలింది. అదేవిధంగా నేలకొండపల్లి మండలాన్ని ఎక్కువగా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అయితే ఈ నేలకొండపల్లి మండలంలో కూడా 90% ఓటింగ్ పోలైంది. రేపు ఉదయం కౌంటింగ్ 7 గంటల ప్రారంభంతో 2 గంటల్లోనే అంటే 11 గంటల వరకు పూర్తి స్థాయి ఫలితం వస్తుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం కూడా కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ మొత్తం కూడా అధికారులు ఇక్కడ ఉండే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంపత్తో భూపాల్, ఎన్టీవీ ఖమ్మం.